పూర్వం ఒక గ్రామంలో 4-5 సంవత్సరాలుగా వర్షం కురవలేదు. తీవ్రమైన కరువు కాటకం ఏర్పడింది. ఆ ఊరికి వచ్చిన ఒక స్వామీజీ ఊరికి దూరంగా ఉన్న ఒక కొండ మీద యజ్ఞం చేస్తే వెంటనే వర్షం పడుతుంది అని చెప్పాడు. ఊళ్ళో జనమంతా యజ్ఞం జరిగే రోజు కొండ మీదకి బయలుదేరారు. ఒక కుర్రవాడు మాత్రం చంకలో గొడుగు పెట్టుకుని బయలుదేరాడు. అది చూసి ఒక పెద్ద మనిషి ఆ గొడుగు ఎందుకు అని అడిగాడు. దానికి కుర్రవాడు, మనం యజ్ఞం చేస్తాం కదా, వచ్చేటప్పుడు వర్షం పడుతుందని అన్నాడు. దానికి ఆ పెద్ద మనిషి నవ్వి, మనం పోవడము, యజ్ఞం చేయడము, వర్షం రావడము అంటూ ఎగతాళిగా నవ్వాడు. అంత మాత్రం చేత పోవడం ఎందుకు, యజ్ఞం చేయడం ఎందుకు అన్నాడు ఆ కుర్రాడు.